ప్రైజ్ ద లార్డ్. నిరంతరము విడవక ఎడబాయక తోడయుండి నడిపించుచున్న యెహోవా స్తుతి నొందునుగాక. మిమ్మల్ని ప్రేమతో పవర్ ఆఫ్ ప్రైజ్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు ద్వితీయోపదేశకాండము 31:7-8 వచనాల్లో మనం చూస్తే, మోషే గారి యొక్క టైము అయిపోతూ వస్తుంది, అందుకని మోషే గారు యెహోషువను లేవనెత్తుతూ ఉన్నారు. దేవుడని యెహోవా కూడా మోషే తర్వాత యెహోషువను ఆయన ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మోషే యెహోషువకు ఈ మాటలు చెప్తూ ఉన్నారు, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వారితో కూడా పోయి దానిని వారికి స్వాధీనపరచవలను. ఈ విషయం విన్నప్పుడు మోషే యెహోషువకి భయం పుట్టిందేమో. ఇంత ప్రజలు మోషే మీద ఎన్నోసార్లు తిరగబడుతూ వచ్చారు, అవి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వ్యక్తి, ఎంతో ఘనంగా ఈ 40 సంవత్సరాలు వారితో ఉండి ఎంతో చక్కగా నడిపించిన వ్యక్తి మీదే వీళ్ళు తిరగబడ్డారు కదా, నేనే పాటి వాడిని, నేను నడిపించగలను, ఒకవేళ ఏమైనా అధైర్యపడ్డాడేమో, అందుకని మళ్ళీ మోషే యెహోషువతో అంటూ ఉన్నాడు, నువ్వెందుకు భయపడుతూ ఉన్నావు, నీవు కాదు నడిచేది, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకు, విస్మయమందకు. ఇశ్రాయేలు అందరి ఎదుట మోషే యెహోషువకు ఆ మాటను చెప్పి ఉన్నాడు. సో యెహోషువకు ఆయన తన సైన్యానికి ముందర ఎవరు నడుస్తూ ఉన్నారు అంటే యెహోవా నడుస్తూ ఉన్నారు. యెహోవాయే ఆయనకు వారందరికీ తోడై ఉన్నారు. అంటే ఇశ్రాయేలు కుటుంబమునంతటినీ కూడా నడిపించిన వాడు యెహోవాయే. ఇశ్రాయేలు కుటుంబానంతటికీ కూడా ఈ 40 సంవత్సరాలు కూడా తోడై ఉన్నవాడు ఆయనే. ఇశ్రాయేలు కుటుంబానంతటినీ కూడా విడవక ఎడబాయక కంటిన్యూగా వారితో ఉండి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. వారిని విడవలేదు, ఎడబాయలేదు. కంటి అంటే వారికి తోడయున్న విధానం చూస్తూ ఉంటే ఎక్కడ కూడా ఆయన ఆగిపోకుండా వారికి తోడుగానే ఉండి ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడండి. అందుకని మోషే అంటూ ఉన్నారు, ఆయన్ని తోడుగా ఉంటారు, ఆయన్ని ముందర నడుస్తారు, ఆయన ఎన్నడూ నిన్ను విడిచిపెట్టట్లేదు. కాబట్టి నువ్వు భయపడవద్దు, విస్మయమందొద్దు. ఇశ్రాయేల్ ప్రజలందరి ఎదుట మోషే మాట చెప్పినప్పుడు యెహోషువకి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది అన్నమాట. ఈ దినాన్న 2022 సంవత్సరంలో మీ కుటుంబాన్ని నడిపించడానికి ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు, ఇబ్బందులు మీకు ఎదురై ఉండొచ్చు. వాటన్నిటినీ తలంచుకుంటూ కృంగిపోతూ ఉన్నారేమో. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు మీ కుటుంబాన్ని నడిపించడానికి మీరు ముందుగా ఉండి నడిపించనక్కర్లేదు, యెహోవాయే మీ కుటుంబమునకు ముందుగా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. యెహోవాయే మీ కుటుంబాన్ని నడిపిస్తూ మీకు తోడుగా ఉన్నారు. యెహోవా మీ కుటుంబానికి తోడుగా ఉంటూ నడిపిస్తూ ఉంటున్నప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు, మిమ్మల్ని ఎడబాయటలేదు. కాబట్టి ఈ కుటుంబము విషయంలో మీరు ఏ విషయంలోనూ భయపడవద్దు, విస్మయమందొద్దు. ఆయన కృప మీకు తోడుగా ఉంది, ఆయన మీ ముందర నడుస్తూ ఉన్నారు, ఆయన మీకు తోడై ఉన్నారు. అన్ని విషయాలలో కూడా ఆయన మిమ్మల్ని విడవక ఎడబాయకుండా ఉన్నారు. కాబట్టి ధైర్యంగా ఉండండి, దేవుని కొరకు నిలబడండి. మీ కుటుంబ భారము ఆయన మీద వేయండి. ఆయనే మీ కుటుంబాన్ని, ఆయన మీ పట్ల, మీ కుటుంబం పట్ల ఆయనకున్న ప్రణాళిక నెరవేర్చడానికి ఆయన మీ ముందు నుండి మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు. ఇంకెందుకు అధైర్యపడుతూ ఉన్నారు? దేవునికి స్తుతులు చెల్లిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా,
మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం కలిగిన దేవుడు అయ్యా. మా కుటుంబ భారం మాకు ఎంతో ఎక్కువగా ఉంది. మేము ఎలాగే బిడ్డను చదివించగలం, ఈ వివాహం ఎలా చేయగలం, ఈ ఇంటిని ఎలా కట్టగలం, ఈ కుటుంబాన్ని పోషించడం ఎలాగా. సో అనేక విధాలుగా నడిగిపోతూ ఉన్నాం. అయితే ప్రభువా, ఇస్రాయేల్ కుటుంబాన్ని నడిపించిన దేవుడు మీరే కదా. మీరు వారికి ముందుగా నడిచారు, వారికి తోడుగా ఉన్నారు, వారిని విడిచిపెట్టలేదు నాయన. అదేవిధంగా ఈ కుటుంబానికి మీరు తోడుగా ఉన్నారు, ఈ కుటుంబానికి ముందర మీరు నడుస్తూ ఉన్నారు. ఈ కుటుంబాన్ని విడవక మీ కృప వారికి తోడుగా ఉంచి ఉన్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేస్తున్న అద్భుతమైన ప్రతి కార్యాన్ని బట్టి మీకు మా నిండు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకుంటున్నారో వారి జీవితాల్లో కూడా మీరు తోడై ఉన్నందుకు స్తుతులు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఎవరెవరు హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీస్ చేసుకున్నారో దేవుని కృప మీకు తోడుగా ఉంది. ఎవరు సంతోష సమయాల్లో కూడా దుఃఖంతో వేదనతో ఉండి ఉన్నారో దేవుని గొప్ప ఆదరణ మీకు తోడుగా ఉంది. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.